మీ అందరికీ ప్రభువు పేరట షలోం. సమూయేలు చూసినప్పుడు చాలా చక్కని వాడే, చాలా చక్కగా ఉన్నాడే, చాలా చక్కగా ఉన్నాడే అనుకుంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, చక్కగా ఉండటం కాదు, నేను మెచ్చినవాడు, నాకు నచ్చినవాడు. ఈరోజు మనల్ని చూసి దేవుడు ఆ మాట చెప్పగలిగితే ఎంత బాగుంటుంది, నాకు నచ్చినవాడు, నేను మెచ్చినవాడు. మా సహోదరి సహోదరుడా, ఇది నీ జీవితంలో ఒక గురిగా గమ్యంగా పెట్టుకో. ఏమిటి? నా యేసుకు నేను మెచ్చేవాడిగా ఉండాలి, నా యేసు నన్ను మెచ్చే విధంగా జీవించాలి, నా యేసుకు నేను నచ్చే విధంగా జీవించాలి. ఎదుటి వానికి నచ్చే విధంగా జీవించడానికి మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళకి నచ్చే విధంగా డ్రెస్ వేసుకు వెళ్తాం, నచ్చే విధంగా మనం అన్ని సిద్ధపాట్లు చేసుకుని వెళ్తాం, మనుషులకు నచ్చే విధంగా జీవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ దయచేసి గమనించండి, దేవునికి నచ్చే విధంగా జీవించటమే అన్నిటికంటే బహుశ్రేష్టమైన సిద్ధపాటు. అడుగుతున్నా, మనలో ఎంతమంది దేవునికి నచ్చే విధంగా జీవించాలి ఆశపడే వాళ్ళు ఉన్నారు? నా మాట తీరు దేవునికి నచ్చాలి. దయచేసి గమనించండి, నీ మాట తీరు దేవునికి నచ్చే విధంగా ఉంటే సహజంగా అది మనుషులకు కూడా నచ్చుతుంది. ఆ మనుషులు నన్ను అర్థం చేసుకోరండి, వాళ్ళ కళ్ళన్నీ కూడా పాపిష్టి కళ్ళండి, వాళ్ళ జీవితాలన్నీ పాపిష్టి జీవితాలండి, కాబట్టి నన్ను అర్థం చేసుకోవటం లేదండి. ఓ భక్తుడు సెలవిచ్చాడు, నిన్నెవరూ అర్థం చేసుకోవటం లేదంటే నీ అంత పనికి మాలోడు ఎవ్వరూ లేరు. ఎందుకని? ఎవరో ఒకరిని అర్థం చేసుకోవాలి కదా, కొంతమందిని అర్థం చేసుకోవాలి కదా. ఎవ్వరూ అర్థం చేసుకోవటంలా, ఎవ్వరికీ నేను నచ్చటంలా, ఎవ్వరూ నన్ను మెచ్చటంలా అని ఒకవేళ అంటున్నట్లయితే జాగ్రత్త. నీ జీవితంలో సరిచేసుకోవాల్సింది ఉంది, సరిచేసుకో. దావీదు దేవునికి నచ్చాడు, సహోదరులకు నచ్చలా డోంట్ కేర్, తండ్రి కూడా మెచ్చలా పట్టించుకోలా. కానీ ఎవరికి నచ్చాడో తెలుసా? దేవునికి నచ్చాడండి, దేవుడు మెచ్చాడండి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నానా, నాకు నేను ఎవరికీ నచ్చట్లేదండి అని ఆ వాపోతున్నవాడు. అఫ్ కోర్స్ ఖచ్చితంగా నీ మనస్సు మంచిదైతే కొంతమందికి నువ్వు నచ్చకపోవచ్చు, కొంతమంది నిన్ను మెచ్చుకోకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నిన్ను మెచ్చేవాళ్ళు ఉంటారు, నువ్వు నచ్చేవాళ్ళు ఉంటారు. విను, దావీదును చూసినప్పుడు యోనాతనుకు నచ్చలేదా? ప్రాణం ఇచ్చేటటువంటి స్నేహితుడయ్యాడు. దావీదు చుట్టూ ఎంతమంది వచ్చి కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఇరుకులో ఉన్నవాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఎంతమంది వచ్చి తనకు అండగా నిలబడ్డా? దావీదును చూసి ఏమన్నారు తెలుసా? దావీదు, ఇశ్రాయేలీలకు నువ్వు దీపం వంటి వాడివి, నువ్వు ఆరిపోవడానికి వీల్లేదు, యుద్ధానికి నువ్వు రావద్దో, యుద్ధానికి ఒకవేళ నువ్వు వచ్చినట్లయితే ఎక్కడ నీ ప్రాణం పోతుందో, మా ప్రాణాలు పోయినా పర్వాలా, నీ ప్రాణం మాత్రం పోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఇశ్రాయేలీలకు దీపము నీవే దావీదు, నువ్వు వెలుగుతూ ఉంటే, నువ్వు జీవిస్తూ ఉంటే మా దేశానికి అదే ఆశీర్వాదం. ఎంత గొప్ప మాట అండి! అంత గొప్పగా దావీదు జీవించాడు. సమూయేలు దావీదును చూసినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను ఎన్నుకున్నవాడు ఇతడే. పరిశుద్ధుడవైన తండ్రి, దావీదు యొక్క జీవితంలో మరొక కోణాన్ని మేము గమనించాం నాయన. తన ఇంటిలోనే తనకు ప్రేమ కరువైంది, తన కన్న తండ్రే తనను ఎన్నిక చేయలేదు, తన తోబుట్టువులే తనను ప్రేమించలేదు. ఎవరైనా ఈరోజు అటువంటి పరిస్థితి గుండా వెళుతున్నట్లయితే నాయనా, దావీదును గుర్తించినట్టుగా గమనించినట్టుగా అటువంటి వారిని గుర్తించి గమనించి తనను ద్వేషించిన వారి ఎదుటనే తన తల ఎత్తావు, ద్వేషించిన వారి తల దించావు. ఆ విధముగా నాయన మమ్మల్ని నిందించే వారి ఎదుట, మమ్మల్ని ద్వేషించి మా గురించి తప్పుగా మాట్లాడే వారి ఎదుట మా తల ఎత్తండి నాయన, వారి తల దించండి నాయన. నీ నామ మహిమార్థమై, నీ నామ
ఘనత కొరకై ఈ కార్యమును చేయమని, నిన్ను జీవించినంత కాలము సంతోషముతో సేవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.